ఒకే ఒక్కటి ముసుగులో గుద్దులాట వదిలేయాలి ఆ పార్టీ. ఏంటంటే స్ట్రైట్గా చెప్పు, ఫెయిర్ పాలిటిక్స్ అనేది కావాలి. అవును, రాజకీయం అన్న తర్వాత మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చేస్తేనే చిరాకేస్తుంది జనానికి. అవును, కేసీఆర్ చేసినటువంటి తప్పేంటి, మనసులో ఒకటి పెట్టుకున్నారు బయటకు ఒకటి చెప్పారు, కేంద్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమీ రాలేదు అయ్యి అని చెప్పారు. కానీ ప్రజలకు అక్కడ కేంద్రం ఏంటో తెలిసింది కాబట్టి కేంద్రం వాళ్ళకి ఇచ్చారు, ఆయన గదిదించారు. సేమ్ టైం జరగని జరిగినట్టు చెప్పారు, అక్కడ జనం తగినటువంటి లెక్క చెప్పారు. అంటే ఫెయిర్ పాలిటిక్స్ అనేటువంటిది మిస్ అయితే వచ్చే సమస్య. ఇప్పుడు ఇక్కడ ఫెయిర్ పాలిటిక్స్ అని ఎందుకు అంటున్నానంటే, రేపు పొద్దున వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోకేష్ పాదయాత్ర? లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు ఆయన. చెప్పాలి కదా, నువ్వు లోకేష్ జీవితంతో ఎందుకు చెలగాటమాడతావు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ లీడర్గా మారాడు, అంటే కాంగ్రెస్ లీడర్ అంతకుముందు కూడా. కాంగ్రెస్ తన నాయకత్వంలో నడుస్తుంది అన్నటువంటి దాన్ని స్పష్టత ఇచ్చాడు. ముఖ్యమంత్రి అనేది అదే అయింది కదా. చంద్రబాబు నాయుడు తన పాదయాత్ర చేసినప్పుడు ఇంకోటి ఎవడన్నా సీఎం చేయడానికి చేశాడా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర చేస్తున్నప్పుడు తనేమన్నా షర్మిలను సీఎం చేయడానికి చేశాడా? లేదు కదా. మధ్యలో షర్మిల పాదయాత్ర మన కోసం అని చెప్పింది, అయితే సీఎం అని చెప్పలా, మన కోసమని చెప్పింది. కానీ ఆవిడలాగా పక్కకి వెళ్ళిపోయా ఆవిడ